అందరికీ నమస్కారం. ఈరోజు చైనాలో పుట్టినటువంటి ఈ కరోనా వైరస్ ఆ గోడను దాటి ప్రపంచంలో ఉన్న ప్రతి గడపకి వచ్చింది. ఇలాంటి సమయంలో మనం ఎంతో జాగ్రత్త తీసుకోవాలి. ప్రభుత్వాలు సూచించినటువంటి సలహాలను ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలి. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల పట్ల మనం ప్రేమ కలిగి ఉండాలి తప్ప ద్వేషాన్ని కలిగి ఉండకూడదు. అదేం ప్రాణాంతకమైన వ్యాధి కాదు, దానికి మనం భయపడాల్సిన పని లేదు. అందుకు అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే అది తగ్గిపోతుందనే విషయాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ప్రత్యేకంగా భారతదేశంలో ఎన్నో లక్షలాది కేసులు వచ్చినప్పటికీ ఎంతోమంది ఆ వ్యాధి నుండి విడుదల పొంది ఆరోగ్యంగా ఉన్న విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి కరోనా పాజిటివ్ అని తెలియగానే మీరు బాధపడవలసిన పని లేదు. మన తోటి వారు ఎవరైతే కరోనా పాజిటివ్తో బాధపడుతున్నారో అలాంటి వారికి మనం ఆత్మస్థైర్యాన్ని నింపాలి తప్ప వారిని ఏమాత్రం కృంగతీయకూడదు. కాబట్టి కరోనా పాజిటివ్ వచ్చినటువంటి వారి పట్ల ప్రేమ కలిగుందాం. ఇలాంటి సమయంలో నిజంగా నిరుపేదలైన వారికి చేయగలిగిన సహాయం చేద్దాం. కరోనా మానవత్వాన్ని చంపే విధంగా ఉండకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ఇచ్చే సలహాలను పాటించండి.